ఏ ఆస్తులు ఇవ్వలేదండి. మీకు నేను చాలా క్లియర్గా చెప్పాను. పర్లాకి డాక్యుమెంట్స్లో 40 లాక్స్ జిఎస్టీ కూడా కట్టాలండి. దానికి కూడా ఈరోజు వరకు పట్టా రాలేదండి. ఇక్కడ ఇంకొక ఇల్లు, అది కూడా 33 లక్షల రూపాయలు అప్పు ఉందండి. అది కూడా మా పేరునేమీ లేదండి. ప్లస్ ఈ ఇంటికి కూడా, ఈ సైట్కి కూడా నా డబ్బులతోనే ఇచ్చేశారండి. ఆయన సొంత డబ్బులు కాదండి. కాకపోతే ఆయన పేరును ఉంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప, మేము కోరుకుంది ఒకటే, మేము ఇంట్లో ఉంటాం, దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. మా ఎంట్రీ ఈ ఇంటికి ఎంటర్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం. నేను ఒక ఆడపిల్లని మా సిస్టర్ దగ్గర నుండి అప్పు తెచ్చాను. పలాసలో 5.5 ఏకర్స్ ల్యాండ్ని తీసి ఇక్కడ తెచ్చి పెట్టారు. నా డబ్బులు నువ్వేమైనా కష్టార్జితమా? నువ్వేమైనా ఈ పలాస నుండి తెచ్చిపెట్టావా? ఏమీ లేదు. నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది కొద్దిగా నేను అబద్ధం చెప్పడం కాదు, ఆయనలా ఫేక్ మాట్లాడడం అనేది కాదు. ఎలాగ ఈ ల్యాండ్ కొన్నారు అనేది విషయాన్ని కొద్దిగా ఆ డీటెయిల్స్ తీయమని చెప్పండి. ఒకసారి చెక్కులు ఇచ్చారు కదా. ఆమెకి సుమారు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను. ఒక 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది, తన ఆక్యుపేషన్లో ఉంది, తను ఉండొచ్చు. నేను ఇక్కడ ఈ నాకే తన ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు 7.5 ఏడాదిన్నర క్రితం మరి గచ్చింతరం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను. ఇది కూడా నాకు ఇచ్చేయండి, ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు, ఆ నివాసం నీకు ఉంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్, బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం, తెలుసుకోమని మీకు నేను అన్నీ చేస్తాను ఎక్సెప్ట్ ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగ వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను. 6 కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇల్లుకే తాళం వేసి బయటికి పంపు. ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు. దీనికి తలుపులు విరగొట్టి డోర్లు కోసం దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు? దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు సరైనది.